తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది సమావేశం సర్పంచ్ డివి రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాయినగర్ సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారన్నారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న తీరు అద్భుతమన్నారు. నమస్కారం. నిన్న గ్రామ సభ జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా మనవలంతా కూడా మన పైన ఎంత బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతను మనం ఎలా స్వీకరించి వాళ్ళని మెప్పించే విధంగా అన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా మనము ఇంకా మంచి ఇంకా సేవా కార్యక్రమాలు ఉధృతంగా మనం చేయాలి గ్రామ పంచాయతీ తరఫున అనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒకటి రెండు సచివాలయాలకు సంబంధించిన సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ అంతా మాట్లాడుకుని గత నెలలో జరిగిన భారీ వర్షాలకు తుఫానుల వలన మరి గ్రామ పంచాయతీ కూడా అధికంగా నష్టపోయింది. అందులో భాగంగా సచివాలయ సిబ్బంది కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, మరి పంచాయతీ వార్డు సభ్యులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, చాలా చక్కగా మనం స్పందించి వాళ్ళందరికీ కూడా ఏ కష్టం లేకుండా రోజు కూడా మన భోజన సౌకర్యం ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సహకారం తీసుకుని ఇవన్నీ కూడా ప్రజలకు అందించడం, అదేవిధంగా విఆర్ఓలు స్పందించి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం కావాలండి, పప్పులు, బియ్యము ఇలాంటివన్నీ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా దాదాపు మన గ్రామ పంచాయతీలో 450 మందికి కూడా అవన్నీ కూడా 450 కుటుంబాలకు అందివ్వడం, ఆ విపత్కర సమయంలో మనమందరం కూడా మంచి సర్వీస్ చేశాం. నిన్న గ్రామ సభలో కూడా ప్రజలు బాగా సర్వీస్ చేశారని కూడా మనకు కితాబు ఇచ్చారు. అందుకోసం మనము ఈ వాళ్ళు మెచ్చుకున్న దానికి పొంగిపోకుండా ఇంకా బాధ్యత మన పైన పెరిగింది కాబట్టి ఇంకా మరింత బాధ్యతగా సర్పంచ్, వార్డు సభ్యులతో పాటుగా మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా ఇంకా బాగా మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇంకా ఏ విధంగా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోయేదానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి కావచ్చు, సచివాలయ కార్యదర్శి, సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సూచనలు కూడా చేశారు. రాబో రోజుల్లో మరింతగా కూడా మెరుగైన సేవలు ఎమ్మెల్యే గారి సహకారంతో, మీ అందరి సహకారంతో ప్రజలకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా తెలియజేసిన ఒక గంట లోపల ఆ సమస్య పరిష్కారానికి సచివాలయ సిబ్బంది మీ ఇంటి దగ్గర ఉంటారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.